ఆత్మల ప్రాయశ్చిత్తార్థమై పూర్తిగా వెలను చెల్లించి ఉన్నాడు. హల్లెలూయా. మన పాపమును గూర్చిన ఆ మూల్యము ఏదైతే మనం దేవునికి అచ్చి ఉన్నామో, ఆ అచ్చి ఉన్నటువంటి ఆ అపరాధము రుసుము మొత్తము కూడా పూర్తిగా క్రీస్తు ప్రభు మన కొరకై చెల్లి, మనకు బదులుగా మన స్థానములో మనం పొందవలసిన దోష శిక్షను ఆయన భరించాడు. మనం పొందవలసిన ఆ సమాధిని ఆయన పొందాడు. ఇక మనం తండ్రి సమాధి చేయబడ్డా సమాధిలో మన ఎంతకాలం ఉంటాం, మన శరీరం కొంతకాలం అక్కడ విశ్రాంతి పొందుతుంది. తర్వాత క్రీస్తు ప్రభు వారు మన దూతలతో వచ్చినప్పుడు మనము లేపబడతాం. హల్లెలూయా. ఆయన మన నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన ఇష్టపడి తన ప్రాణమును మన కొరకు ఇచ్చివేసింది. అపొస్తలుల కార్యములు 17:31 వచనం మనం చూస్తే, అపొస్తలుల కార్యములు 17:31 ఇలా రాయబడింది, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. 20వ వచనం, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలినదని తలంపకూడదు. ఇంకా ప్రభు మనుషులకు తెలియని ఆ అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు వారు మలుచుకున్న ఈ మలచిన వాటన్నిటినీ అంటే మీకు అర్థమయ్యే ఉంది. ఏంటి వారు మలిచింది? బంగారపు విగ్రహము, వెండి విగ్రహము. వారు చమత్కారముతో, తిరివితేటలతో, అందమైన నగిశీలు చేసి నిర్మించినటువంటి ఆయా రకములైన ప్రతిమలు వాటన్నిటినీ వారు వదిలిపెట్టేసి, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందరేమోయని తను వెదుకు వారి నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పోలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. హల్లెలూయా. మనలో ఎవరికి ఆయన దూరంలో లేడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలియనదని కలంపకూడదు. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. ప్రజలందరికీ ఆజ్ఞిస్తున్నాడు దేవుడు. మీరు వాటన్నింటినీ వదిలిపెట్టండి, మీరు వాటన్నింటినీ విస్మరించండి, మీరు ప్రభు పక్షముగా, ప్రభు సత్యవంతుడని, ఆయన యథార్థమైనటువంటి శక్తిమంతుడు, మరణమును జయించిన వాడని, ఆయన తిరిగి రాబోయే దేవుని కుమారుడని, ఆయన మృతులను మరి సజీవులను తీర్పు తీర్చుకోవాలి మీరు తెలుసుకోండి అని ఇక్కడ ఏదెన్స్ వారికి మరి బోధించారు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా యేసు ప్రభు వారిని వచ్చి ఆయన సజీవుడైన దేవుడని మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఏం చెప్పారు మత్తయి సువార్తలో 28:6 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ముందు యేసయ్య చెప్పారన్నమాట,
ఆయన చనిపోబోతున్నానని తెలుసు, తన ప్రాణాన్ని తాను అప్పగిస్తున్న సంగతి తెలుసు. అందుకనే కదా ఆయన గెత్సెమనే వనంలోనికి వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని అన్న, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆయన సమయం ఆసన్నమైందని ఆయనకు అర్థమైపోయింది. తండ్రి చిత్తము తప్పక ఆయన ఈ పాత్రలోనిది, దేవుని ఉగ్రత పాత్రను త్రాగవలసి ఉన్నదని గ్రహించాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణ్ణి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తున విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. యేసు ప్రభు అని దేవుడు ఎందుకు అనుగ్రహించారు? ఎవడు నశించిపోయి నరకాగ్ని పాలు కాకుండా, ఉగ్రత పాలు కాకుండా, నిత్య జీవములోనికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభుతో త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము జీవించే గొప్ప ధన్యత అనుగ్రహించాలని తన కుమారుడైన క్రీస్తును మనందరి నిమిత్తమై తండ్రి పంపి ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ అపొస్తలుల కార్యములో 13వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 26, అపొస్తలుల కార్యములు 13 తీశారు ఎవరన్నా చూడండి అమ్మా, 13వ అధ్యాయంలో 26-27. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనను ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చి ఆయన యందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. యేసు ప్రభు వారిని చంపడానికి ఏ కారణం లేదు, ఏ హేతువు లేదు, అయినా కూడా వారు ఆయన చంపాలని వారు పిలాతును వేడుకున్నారు. వారు ఆయనను గుర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మురాను మీద నుండి దింపి సమాధిలో పెట్టింది. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. హల్లెలూయ. దేవుడు సమాధిలో నుండి తన ప్రియ కుమారుణ్ణి లేవనెత్తి ఉన్నాడు. ఆమెన్. చాలా గొప్ప విషయం. 30-31వ వచనం ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. చనిపోయిన వాడు తిరిగి లేవకపోతే కనబడతాడా? కనబడడు కదా. వచ్చిన వారికి అనేక దినములు కనబడెను, వారు ఇప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. హల్లెలూయ. చూచిన వాడు చెప్పకుండా ఉంటాడా? ఇది మీరు అబద్ధం ఆడమంటున్నారు కానండి పలాని వాళ్ళు, నేను అబద్ధం ఆడలేకపోతున్నాను, ఆయన లేచిన మాట వాస్తవం, నేను చూసిన మాట వాస్తవండి. ఆయన ఎవరు కాదండి, ఆయనే యేసు ప్రభువేనండి. ఆయన చేతుల్లో గాయాలు కూడా. హల్లెలూయ. యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచాడు కనుక. మరి 32వ వచనంలో చూస్తే, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అలాగే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటినని 2వ కీర్తన యందు రాయబడినది. మరియు ఇల్లు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించునని నమ్మకము అయినవని చెప్పాను. దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు వారు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయ. ఆయన్ని ఎవరు ఆపలేరు, ఆయన శక్తిని ఎవరు ఆపలేరు. ఆయన యందు ఉన్న సత్యమును
ఎవరు ఆపలేరు. సూర్యోదయాన్ని ఆపగలరు ఎవరైనా? సూర్యుడు ఉదయిస్తుడు చేతులు అడ్డం పెట్టి ఆపగలుగుతామా? ఆపలేము. సునామీలాగా ముంచుకొస్తున్న సముద్రం ఉప్పొంగి ప్రజల మీద పడుతూ ఉంది, ఆపగలమా? ఆపలేము. తుఫాను చెలరేగి వస్తూ ఉన్నది, ప్రకృతి ప్రళయ భీకరంగా ముంచుకొని వస్తాం, ఆపగలరా? ఆపలేరు. ఇది ఆపలేరు. ఏమని ప్రియపెట్టారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం అనే వాస్తవికతను ఎవరు అబద్ధములు చెప్పో, పట్టు కథలు చెప్పో దాన్ని ఆపలేరు. ఎంతమంది ఎన్ని అబద్ధము ప్రచారములు చేసినప్పటికి కూడా ఆయన తిరిగి లేచిన సజీవుడైన దేవుని కుమారుడని రుజువులు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాంతం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వృత్తానికి శక్తితో మనం నింపబడి ఆయన యొక్క బలము చేత మనం జీవించాలని కోరుకుంటూ, మనం విశ్వాసం ఉంచడం వ్యర్థం లేకపోతే, ఆయన తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి మన నమ్మకానికి రుజువు ఉన్నది కాబట్టి, ఇది వాస్తవికమైంది కాబట్టి మనం ఆయన సాక్షులుగా ఉండటము అవసరం. యేసు ప్రభు అని నమ్మి, యేసు ప్రభు అని నమ్మి, దేవుడు ఆయనను అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును మృతులలో నుండి తిరిగి లేపనని మీ హృదయమందు విశ్వసించిన యెడల మీరు రక్షణ పొందుదురు. ఆమేన్. ఆమేన్. మనిషికి రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు వారు దేవుడని, ఆయనలో పాపం లేదని తండ్రి ఆయన పంపించితే, ఆయన వచ్చి శిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడిన తర్వాత మూడో దిన తిరిగి లేచి మన పాపాలకు ప్రాయశ్చిత్తము కడపటి కాసు వరకు పూర్తిగా వెలను మనం చెల్లించవలసిన దోషాన్ని పూర్తిగా ఆయన కడిగివేయటానికి, రుణం ఏం మిగిలి ఉండకుండా మన నిమిత్తమై మన పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆయన చిందించిన ఆ రక్తము వాళ్ళు మన రక్షణలోని నడిపిస్తుంది. రక్షించేది ఆయన కుమారుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తమే. మన ఆయన ఎందు మనం ఉంచిన విశ్వాసం, ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా ఎవడు దేవుని కృష్ణుడై ఉంట? అసాధ్యం. యేసు ప్రభు మన త్వరలో రానై ఉన్న దేవుడు, ఆయన వచ్చి మనల్ని తనతో ఉండటానికి తీసుకుని వెళ్ళనై ఉన్న దేవుడు. కనుక ఆయన కొరకై మన విశ్వాసం కలిగి జీవిస్తూ ఆ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఉందాం. మరి అటు విశ్వాసాన్ని కొనసాగిస్తాను. మరి నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అంటే ఇక్కడ కూడి ఉన్న మీలో ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేస్తాను. మనం అందరం కలిసి అలాగిన ప్రభు యొక్క రాకడ దినమున అందరం కూడా మేఘారుడైన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొందాం. అందరం కళ్ళు మూసుకుందాం, తలపెట్టుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నిత్య జీవమును మాకు అనుగ్రహించుటకై పరలోక మహిమ నుండి ప్రత్యక్షమైన దేవుని కుమారుడా క్రీస్తు ప్రభువా, అనేక గర్భంలో జన్మించి ఈ లోకంలో ఏ మానవుడు నిరాకరింపజాలని రీతిలో గొప్ప అద్భుతములను, సూచక క్రియలను, మహత్కార్యములను చేసి చనిపోయిన వారిని తిరిగి లేపి కుష్టు వ్యాధిగ్రస్తులను బాగు చేసి కుంటి వాళ్ళను, ఊచకాళ్ళు, చేతులు గల వాళ్ళను బాగు చేసి ఆయన నానా విధములైనటువంటి రోగ బాధల నుండి విముక్తిని ప్రసాదించిన వాడు, ప్రకృతి పైన సంపూర్ణ అధికారము కలిగిన వాడు, సకల చరాచర జగత్తుపై నీవే యజమానిగా, 1000 కొండల మీద పశువులు నీవే అయ్యున్నది, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవా, నిన్ను అడిగిన వారికి ఇవి సమస్తం నన్ను అనుగ్రహించు దేవుడు. కుమారుడైన క్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు తాళపు చెవులను అప్పగించి ఉన్నాడు. నరకము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉంచి ఉన్నాడు. కనుక మా పరమ తండ్రి, ఇవి అనుగ్రహించిన ప్రియకుమారుని ద్వారా మేము పొందిన రక్షణకు ఈ నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మేము బుద్ధి మాంజ్యులమై, బుద్ధిహీనులమై, వివేక శూన్యులమై ఉండకుండా నీకు లోబడి నీ స్పృహతో నీ సోయతో మేము జీవించడానికి సహాయించు. చేరున్న మా ప్రియులను ఆశీర్వదించు. క్రీస్తు ప్రభు చెందించిన పరిశుద్ధ రక్తము ఇంకనూ పరలోక తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే రక్షణ అనుభవంలోనికి రాలేదో అట్టి వారికి ఆనాటి పునరుత్థానపు సాక్షులుగా ఉన్న స్త్రీలు ఎలాగైతే పరుగెత్తుకుని వెళ్ళి ఆ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి ఉన్నారో, మేము అలాగిన పరుగెత్తుకుని వెళ్ళి ఇది అత్యంత ఆవశ్యకమైన సందేశం, అవసరమైనది, మనుషులను వారి ఆత్మలను నరకాగ్ని పాలు కాకుండా తప్పించేది. కనుక మేము జాగరూకతతో
ఆ సాక్ష్యం ఇతరులకు చెప్పు వారమైనటువంటి సహాయించి ఆనాడు నీవు వారికి అభయ హస్తాన్ని అందించావు. వారు నీకు మొరక్కినప్పుడు వారి మొరక్కులను నీవు స్వీకరించావు. వారి యొక్క ఆరాధనను నీవు గాయకొన్నావు. మేము ఈ రోజున మీ పాదాల యొద్ద చేరి వినమ్రులమై మా హృదయంలో మేము బలహీనమని మా చేత కాని వారమని మా వల్ల ఏమీ కాదని ఒప్పుకొనుచు నీ సర్వశక్తి మంత్రులైన తల్లి కుమారుడైన క్రీస్తు ప్రభు ఆధారపడుచున్నాడు. ఆయన అల్ఫా ఒమేగా జీవించున్నాడు. ఒకప్పుడు మా కొరకై మృతుడు అయినాడు కానీ ఇదిగో యుగ యుగములు జీవించాడు. త్వరలో రానయ్యున్నాడు. ఆ ప్రభు నామమును మేము విశ్వాసించుటకై అలాగే సాక్షాత్మై జీవించుటకై నిన్ను ఎరగని వారికి నీ గురించి ధైర్యంతో సాక్షించుటకై మాకు సహాయించు. చేరిన మా ప్రియ బిడ్డలను నీ సంఘ బిడ్డలను సహోదరి సహోదరులను పేరు పేరు వరుసగా ఆశీర్వదించు. వెంకాయమ్మను కుటుంబాన్ని యేసును కిరణ్ను ప్రభా మరియమ్మను కుమారుడిని కుమార్తెను అలాగే సమాధానం ఇంకా ప్రభు మా కుమారుడు శామ్యుల్ గ్రెగరీ రిచర్డ్ బాబును మీ దాసురాలు పుష్పకుమారిని నన్ను అలాగే మా ఆనందంలో అక్క చెల్లెండ్రు బంధుమిత్రులు అయ్యా మాకు సమీపస్తులు దూరస్తులు మా సంఘ సభ్యులు రామనగరం ఉన్న సంఘ బిడ్డలు మా బంధుమిత్రులు ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకై ప్రయాసపడుతున్న మా ఎఫ్ఐపి ఐబిఎంఐ సహోదరులు మిషనరీలుగా ఉన్న వారందరూ విదేశాల్లో ఉన్న మా ప్రియులను ప్రతి దేశంలో ఉన్న విశ్వాస సంఘాలను కృప చేత దర్శించి మీకు అనుకూలమైన రీతిలో మీ సేవ చేయటకై ఆ దేశంలోని మా ప్రభుత్వాన్ని మా పెద్దలను ప్రజలను ఆశీర్వదించి వారికి మంచి మనసునిచ్చి సంపూర్ణ స్వేచ్ఛతో నమ్మిన సువార్తను నాయన నిరభ్యంతరంగా ప్రకటించడానికి ఎవరికి అభ్యంతరముగా లేకుండా నీకు సాక్షులముగా నిరాటంకముగా నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదయ్యుడు. ఆయన దేవదూతలకు కనబడెను, మృతుడై తిరిగి లేచెను, సర్వలోకములో ప్రచురింపబడెను, ఆరోహణుడై తేజోమయుడని చెప్పబడిన ఆ యావత్తు సువార్త సందేశం వాస్తవిక సత్యం నిర్భయముగా నిర్భీతితో సమస్త ప్రజలకు తెలియజేయు ఆ అనుకూల వాతావరణమును పరిస్థితులను కలిగించాడు. మనందరిని మీ దయా కృపా కరికర హస్తాలకు అప్పగించుకుంటాం. ఈ పునరుత్థాన దినము నుండి మరలా వచ్చే సంవత్సరం మీ చిత్తమైతే అట్టి పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని ముద్రించి భద్రత బలహీనతలు గర్జించు ఆయురోగ్య బలములను అనుగ్రహించు. మీ గాయపడిన హస్తములను మా కొరకై చాచి దక్షిణ హస్త బలము చేత మమ్మలను లేవనెత్తి అలనాడు నీ బిడలకు నీవు ఇచ్చిన అభయ హస్తం ఈనేడు మాకు అనుగ్రహించు. నీ చల్లని మెల్లని స్వరము పరిశుద్ధాత్మ స్వరము మేము వినుటకు సహాయించు. లోబడుటకు నేను నీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుకున్నటకు మా కృపను ఇచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రము సమర్పించి ఈ ప్రార్థన మా అందరి కొరకు అతి శీఘ్రంగా రానయ్యి యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని నాము తండ్రి ఆమేన్. యేసుక్రీస్తు కృప తడియని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసము సమాధానం మనకు ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఆయన భక్తులకు అందరికి ఇది మొదలుకునే రాకడ పర్యటన సదాకాలం తోడై ఉండగా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.